కిన్నెరలేని దిగులతో ఉద్యానవనంలో ఉన్న బింద్యావతిని చూసిన మహామంత్రి చిలుకను పాతిపెట్టిన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని ఏవో మాటలు చెప్పి వెనక్కి పంపిస్తాడు వింధ్యావతి. హేమచంద్రుడు రుద్రగిరిలో ఉన్నాడని మహాధాత్రి భావిస్తున్న విషయం దుర్జయుడితో చెప్తుంది మృణాలిని. తన కొడుకు జాడ తెలుసుకుందామని సోది చెప్పించుకోవడానికి వచ్చిన సౌదామిని కోతిని చేసి శిరోత్కండ వద్దకు తీసుకెళ్తుంది ధూమ్రాక్షి. ఆ తరువాత ఏమిటే కోతిగా మారిన అంతఃపుర నాతి ఏమిట అలా చూస్తున్నావు ఎవరు ఎవరు నువ్వు మా గురువునే ఎవరని అడుగుతావటే మాంత్రికులకే మాంత్రికుడు మహామాంత్రికుడు శిరోత్కండ శిరోత్కండ అయితే ఏంటి ఏం కావాలి శిరోత్కండ అంటే నీకు తెలిసిన నువ్వు చంపిన చెండా అనుకున్నావటే బాలిక మణిపుర మహాసామ్రాజ్యాన్ని దైవశక్తితో పాటు ఓ దుష్టశక్తి కూడా కాపాడుతుంది వేతాళుణ్ణి వశపరుచుకున్న వాణ్ణి త్వరలోనే విశ్వ విజేతను కాబోతున్న వాణ్ణి నువ్వు విశ్వ విజేతవా ధూమ్దిత్ నేను అరవగలను నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ఎందుకా నువ్వు అనుక్షణం వింధ్యావతికి ప్రాణహాని కలిగిస్తున్నావు వింధ్యావతిని కాపాడడం కోసం నిన్ను కపాలదీవికి తీసుకొచ్చాను వింధ్యావతిని కాపాడడం కోసమా అసలు వింధ్యావతికి నీకు ఏంటి సంబంధం వింధ్యావతి నాకు అమ్మవారితో సమానం నన్ను విశ్వ విజేతను చేయబోతోంది ఆ మహాతల్లే వింధ్యావతి నిన్ను విశ్వ విజేతని చేయబోతుందా అదెలా అదెలాగో వింధ్యావతికి కూడా తెలియదు కదా వింధ్యావతి నాకు దారి చూపించే దీపం లాంటిది
ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవడం నాకు అవసరం. ఓహో, అర్థమైంది. అంటే ఇన్ని రోజులుగా వింధ్యావతిని కాపాడుతున్న దుష్టశక్తివి నువ్వే అన్నమాట. దుష్టశక్తిని కాదే, విశ్వ విజేతనై విశ్వాన్ని శాసించబోయే విశిష్ట శక్తిని. ఆపు నిగోల. అయితే ఏమంటావు? వింధ్యావతి పెంచుకుంటున్న చిలుకని ఎందుకు చంపావు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఎంత పొగరే నీకు. నిన్ను చంపడం కూడా నా ఇష్టం. అటు చూడు, అది ఆమ్ల గుండం. అందులో పడితే నీ శరీరం అణు అణువు కాలిపోతుంది. నీ దేహం కొవ్వొత్తిలా కరిగిపోతుంది. బూడిద కూడా మిగలదు. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను, నీకు దాసిని అవుతాను. నన్ను చంపొద్దు, నన్ను వదిలే, నన్ను చంపొద్దు, నన్ను తింపి, నన్ను తింపు. ఆమ్ల గుండమా, ఇదిగో నీకు ఆహారం. పాలు పళ్ళు వెన్న మీగడలు తిని బలిసిన శరీరం సౌదామిని అనే ఈ రాజకుమారిని నీకు బలిస్తున్నా. సౌదామిని ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటిది గురువా, ఎందుకు నన్ను ఆపారు? నన్ను ఆపకండి, దీన్ని ఆమ్లగుండానికి ఆహుతి చెయ్యాలి. అష్టాచమ్మ కాలం కర్మ, అటుపడితే నాలుగు, ఇటుపడితే ఎనిమిది. నాలుగుతో పోయేదానికి ఎనిమిది ఎందుకురా శిక్ష? అంటే ఆడదాన్ని చంపితే నీ శక్తులు కొన్ని హరిస్తాయిరా, ఎనిమిది నుండి నాలుగుకు పడిపోతావురా. అష్టాచమ్మ నష్టం సుమ్మ. పర్లేదు గురువ, ఇది తలలో పేనుల పాన్పులో నల్లిలా నన్ను విసిగిస్తోంది. నా శక్తులు కొన్ని హరించుకుపోయినా పర్వాలేదు, దీనిని ఆహుతివ్వాలి. మూర్ఖుడా, అష్టాచమ్మ కాలం కర్మ, నీ శక్తులు హరిస్తే నువ్వు విశ్వవిజేతవు కాలేవురా. ఆడవాళ్లను అంతం చేయడం ఆపేయి. విశ్వవిజేతను కాకపోయినా పర్వాలేదు, దీనిని మాత్రం బ్రతకనివ్వను. చిరొక్కండ, అష్టాచమ్మ కాలం కర్మ, దిగు దిగు దిగు. గురుదేవా, అష్టాచమ్మ కాలం కర్మ, నేర్పుతో పాటు ఓర్పు కావాలిరా.
దీన్ని చంపితే నీకేం వస్తుందిరా? వదిలే. సౌదామిని, గురువాజ్ఞ మీరలేక నిన్ను వదిలేస్తున్నాను. వదిలేశాను కదా అని సంతోషించకు. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో, వింధ్యావతి ఒంటికి గాని, వింధ్యావతి కంటికి గాని, వింధ్యావతి కాలి గోటికి కాని, చివరకు వింధ్యావతి ఊడిపోయిన కేశానికి గాని అపకారం తలపెట్టావు. నిన్ను రోజుకొక అంగుళం చొప్పున ఈ ఆమ్లగుండంలో ముంచి చివరకు నిన్ను భయంకరంగా చంపుతాను. జాగ్రత్త, జాగ్రత్త. అష్టాచమ్మ కాలం కర్మ, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బతుకు. కాలం కలిసి వస్తే 4-8 అవుతుంది, కలిసి రాకపోతే 8-4 అవుతుంది. పో నీ అంతఃపురానికి, పో పో అష్టాచమ్మ ఇష్టం పోమ్మా. సౌదామిని, నీ మీద ప్రేమతో నిన్ను కాపాడలేదే. వింధ్యావతికి నెలలు నిండాక బలివ్వాల్సిందే, అప్పుడు నీ సహాయం నాకు కావాలి. అందుకోసమే నిన్ను కాపాడాను. అష్టాచమ్మ కాలం కర్మ. ఆహా చంచల, పొద్దు పొద్దునే ఎంత అదృష్టం పట్టిందే నీకు. సౌదామిని సైన మందిరంలో కూర్చుని రాణులు తినే పళ్ళు తింటున్నావు. అవును, ఇంతకీ ఆ సౌదామిని అమ్మేమైనట్టు. ఆ సోదమ్మ హేమచంద్రుడు ఎక్కడున్నాడో చెప్పుంటుంది. హేమచంద్రుని తీసుకురావడానికి ఆ సోదమ్మ కూడా వెళ్ళుంటుంది. ఓసై చంచల, నా కొడుకుని నాకు దక్కేలా చేశావు, నీకేం వరం కావాలో కోరుకో అంటుంది. అర్ధరాజు ఇమ్మని అడిగితే ఓ వద్దులే, నేనెక్కడ రాజమాతనైపోతానని ఈడ్చుకుని చేస్తుంది. మరి ఏమడగలబ్బా? నన్నెప్పుడు కొట్టద్దు అని అడుగుతా. సరే అంటుంది. అమ్మా వచ్చేసారా అమ్మా? అదేంటమ్మా ఆ తలుపులన్నీ వేసినట్టే ఉన్నాయి, మీరెలా వచ్చారమ్మా? అవును, హేమచంద్రబాబు ఏరమ్మా? ఏరమ్మా చెప్పండమ్మా. ఏంటమ్మా కొడుతున్నారు? కొట్టాలా నరకాలా? ఎవరే ఆ సోదిది? ఆ సోదిది నన్ను కోతిని చేసింది. కోతిని చేసిందా? కోతిని చేసి ఎక్కడో కపాలదేవికి తీసుకువెళ్ళింది. అక్కడ శిరోత్కండ అనే మాంత్రికుడు నన్ను ఆమ్లగుండంలో పడేసి చంపేయబోయాడు. చచ్చిపోవలసిందమ్మా, పీడ పోయేది. అంటే ఈ సమస్యలన్నీ తీరిపోయేవి అంటున్నానమ్మా. అవును, మిమ్మల్ని ఎందుకు చంపపోయాడమ్మా?
వింధ్యావతికి నేను అపకారం చేస్తున్నందుకు చంపుతున్నాను అన్నాడు. ఒక్క విషయం మాత్రం అర్థమైంది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వింధ్యావతిని ఏమీ చెయ్యలేకపోవడానికి కారణం ఆ శిరోత్కండ. వింధ్యావతికి వాడి అండ, వాడు విశ్వవిజేత అవ్వడానికి వింధ్యావతికి సంబంధమేంటో అర్థం కావడం లేదు. శిరోత్కండ దృష్టిలో వింధ్యావతి అమ్మవారితో సమానం. అంటే అమ్మా, ఇప్పుడు మీరు వింధ్యావతి అమ్మగారి జోలికి వెళ్తే ఆ శిరోత్కండ మీ తాట తీస్తాడన్నమాట. అయితే అమ్మా, మీరు వింధ్యావతి అమ్మగారి జోలికి వెళ్ళకండి అని చెప్తున్నానమ్మా అనే అనుకున్నానే నేను కూడా. ఇక వింధ్యావతి జోలికి వెళితే మృత్యువు నోట్లో తలపెట్టడమే అని భావించాను. కాని ఆ శిరోత్కండ కూడా నన్ను ఏమీ చెయ్యలేకపోయాడు. అంటే ఆ శిరోత్కండను కూడా భయపెట్టేశారా అమ్మా మీరు? అవునవును, మిమ్మల్ని చూస్తే నాకే భయం. ఇంకా ఆ శిరోత్కండ మాత్రం ఎంత? నోరు ముయ్యవే. ఆ శిరోత్కండకి గురువు ఇంకొకడున్నాడు, వాడు నన్ను కాపాడాడు. కాపాడాడా అమ్మా? మిమ్మల్ని కాపాడడం తప్ప వాడికి వేరే పనే లేదమ్మా. పని ఉండే ఉంటుంది, నాతో ఆ గురువుకి ఏదో పని ఉండే ఉంటుంది. లేకపోతే శిష్యుణ్ణి మందలించి నన్నెందుకు కాపాడతాడు? అంటే ఆ గురోత్కండ మీ మీదే కన్నేశాడా అమ్మా? అధిక ప్రసంగం చేస్తే నిన్న ఆమ్లగుండంలో పడేస్తాను. ముచ్చు ముఖందాన చంచల, ఏది ఏమైనా నువ్వు మంచి కోసం చేసిన పని నా ప్రాణాల మీదకి తెచ్చింది. అయినా అది చివరికి నాకు మంచే జరిగింది. వింధ్యావతిని శిరోత్కండ కాపాడుతున్నాడని తెలిసింది. ఆ శిరోత్కండ నుండి నన్ను కాపాడడానికి వాడి గురువు ఉన్నాడని తెలిసింది. అమ్మా, అయితే నాకేమైనా బహుమానం ఇస్తారా? ఇస్తాను దా. రాజమాత, రాజమాత, రాజమాత. రాజమాత, సంధ్యా సమయమైంది. మరి కాసేపట్లో మణిపుర మహాసామ్రాజ్యానికి చీకట్లు కమ్ముకోబోతున్నాయి. అది ప్రకృతి ధర్మం కదా మహామంత్రి. అయినా ప్రతిరోజు జరిగే విషయానికి ఎందుకంత కంగారు పడుతున్నారు? ప్రకృతి ధర్మంగా జరిగితే పర్వాలేదమ్మా. ఇప్పుడు మణిపుర మహాసామ్రాజ్య కీర్తి ప్రతిష్టలకి చీకట్లు అలుముకోబోతున్నాయి. ఏమిటి మహామంత్రి మీరంటున్నది? దశ దిశలా వెలిగిపోతున్న మణిపుర మహాసామ్రాజ్య పేరు ప్రఖ్యాతులకి చీకట్లు అలుముకుంటాయా? అవును రాజమాత, సంధ్యాసమయం ముగియగానే అంతఃపురంలో ప్రతి ఒక్కరూ సమావేశానికి రావాలని వింధ్యావతి మహారాణి వారి ఉత్తర్వు. మీతో సహా. ఎందుకు మహామంత్రి ఈ సమావేశం? మహారాణి ఇష్టసఖి చిలుక కిన్నెర కనపడకపోవడం మహారాణిగారికి ఏదో అనుమానం వచ్చింది, అందువల్ల అందర్నీ ప్రశ్నించాలంటున్నారు. చిలుక కోసమా? చిలుక కోసం ఇంత సమావేశం జరిగితే, అంత రాద్ధాంతం జరిగితే దాసదాసీ జనం మన గురించి ఏమనుకుంటారు? మన గురించి అనుకోవడం పక్కన పెట్టండి, అత్యంత విశ్వాసంగా పనిచేస్తున్న తమని అవమానించడంగా భావించరా? అది అంతఃపురానికి మంచిదా? అమ్మా, ఈ సమావేశం జరగకుండా ఎలాగోలా మీరే ఆపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వద్దంటే వింధ్యావతి సమావేశం రద్దు చేయదు. మనం చేయగలిగిన పని ఒక్కటే, అంతఃపుర దాసదాసీ జనం అందరి మీద నింద పడకుండా కాపాడుకోవాలి, వారి మనసులు నొచ్చుకోకుండా చూడాలి. అదెలా సాధ్యం రాజమాత? అవతల వాళ్లు బరువు మోస్తున్నారని జాలిపడితే సరిపోదు. వారికి సాయం చెయ్యాలంటే ఆ బరువు మనం మోయాలి. అంటే? అంటే వింధ్యావతి సభ ప్రారంభించగానే ఆ చిలుకని నేనే చంపేశానని చెప్తాను. రాజమాత, మీరా పని చేస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. వింధ్యావతి మహారాణికి మీకు మధ్య జరుగుతున్న ప్రశాంత యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.
ప్రమాదానికి సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకున్నాను మహామంత్రి. అమ్మా, వింధ్యావతి మహారాణి ఇప్పుడున్న మానసిక స్థితిలో మీరు చిలుకను చంపారన్న నేరాన్ని ఒప్పుకుంటే ఆ నేరాన్ని చాలా తీవ్రంగా పరిగణించవచ్చు. వింధ్యావతి ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు నేను సిద్ధమే మహామంత్రి. అమ్మా, మరోసారి ఆలోచించండి. మీరు చెయ్యని నేరానికి యావజ్జీవ చెరసాల విధించవచ్చు, దేశ బహిష్కరణ విధించవచ్చు, ఉరిశిక్ష విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతటి త్యాగం అవసరమంటారా? అవసరమే మహామంత్రి. మణిపురం మహాసామ్రాజ్య క్షేమం కోసం నా బిడ్డ మహేంద్రుడు చేసిన త్యాగం కన్నా ఇది గొప్పది కాదు. స్వర్ణఖడ్గం తిరిగి మణిపుర మహాసామ్రాజ్యాన్ని చేరాలన్న సదాశయం మహేంద్రుడిదైతే సుఖ సంతోషాలతో మణిపుర మహాసామ్రాజ్య సేవకులు ప్రజలో ఉండాలనుకోవడం నా అభిమతం. వింధ్యావతి వదిన ఏదో రహస్య సమావేశం ఏర్పాటు చేస్తోందిట, ఏమిటది? అదేనమ్మా, చిలుక కనపడ్డం లేదు కదమ్మా, దాని గురించి ప్రశ్నించడానికే ఈ సమావేశం. ఆ చిలుకను చంపింది నేనేనని ఒప్పుకుంటానంటున్నారు రాజమాత. అమ్మా అమ్మా, నిజమా? నేను చేసిన నేరాన్ని నీ మీద వేసుకుంటావా? వద్దమ్మా, వద్దు, నేనే ఒప్పుకుంటాను. వింధ్యావతి వదిన ఏ శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తాను. నా కోసం నువ్వు బలైపోవడానికి నేను సుతరాము అంగీకరించను. సౌదామిని, ఈ అమ్మ మీదున్న ప్రేమ నాకు తెలుసమ్మా, కాని భర్తని పోగొట్టుకుని బిడ్డకి దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్నా. నేనుండగా నిన్నింకా కష్టపడనివ్వను, నిన్ను ఏ విధంగానూ సంతోషపెట్టలేకపోతున్నాను. కనీసం కష్టం కలిగించకుండా ఉండాలని నా ప్రయత్నం. అమ్మా, ఓసి నా పిచ్చితల్లి, చెరసాలకో బహిష్కరణకో ఉరిశిక్షకో భయపడి నేరం నన్ను ఒప్పుకోమనకుండా నీ ముందరి కాళ్లకి బంధం వేశానే. నువ్వు అడ్డు తొలగితే నాకు పీడ వదులుతుంది. మణిపుర మహాసామ్రాజ్య వారసుడి కోసం అనుక్షణం తప్పించే రాజమాత, చెయ్యని నేరానికి కారాగారంలో పడింది.